జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర పట్టడంలా జగన్మోహన్ రెడ్డికి పదవి 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 దోపిడీతో కోట్ల సంపద, ఇది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. అవినీతితో వేల కోట్లు సంపాదన లేని నిద్రపట్టదు ఆయనకి, అలాగే అధికారం లేని నిద్రపట్టదు. అందుకే రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిపించండి, ప్రజలు చీకొట్టి తిరస్కరించి చిత్తు చిత్తుగా ఓడించినా కానీ బుద్ధి రాలేదు. శవ రాజకీయాలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో సంవత్సరం క్రితం మీ పాలనలో మీ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయలేదా? బొల్లా బ్రహ్మనాయుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది వాస్తవం కాదా? వాళ్ళు మీ ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు కొనసాగిన విషయం, వాళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడే గొడవ పడ్డ విషయం ఇది వాస్తవం కదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని, హత్యని, దాన్ని రాజకీయ రంగు పులిమి ఈరోజు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ విధంగా దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటు. నేను అడుగుతున్నా, ఆ రోజు గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో 2686 హత్యలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, దానికి నువ్వేం చెప్పాదని చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పరామర్శించలేదు? 600 పైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు హత్యగాపడ్డారు. ముస్లిం సోదరులు 11 మర్డర్ జరిగింది మీ పాలనలో. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు కర్నూలులో, నంద్యాలలో. నంద్యాలలో అబ్దుల్లా సలాం కుటుంబం చనిపోతే నువ్వు పరామర్శించలేదు. నీ ఇంటికి దగ్గరలో, తాడేపల్లి ఇంటికి దగ్గరలో ఒక ఆడబిడ్డని అత్యాచారం చేస్తే, సామూహిక మానభంగం చేస్తే ఒక్కరోజన్న ఒక్క 10 నువ్వు పరామర్శ చేసావా? అనేక మంది మరి బీసీలు 600 పైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు హత్యకు గురైతే నీ ప్రభుత్వంలో ఒక్కరోజన్న నువ్వు పరామర్శ చేసావని అడుగుతున్నా. పోనీ నువ్వు చేయలేదు ఒక ముఖ్యమంత్రిగా, మీ మంత్రులు ఎవరైనా వచ్చి పరామర్శ చేశారా? నువ్వు పరామర్శ చేయలేదు. రాష్ట్రంలో ఇన్ని వేల మడ్డలు జరిగిన నీ 5 పాలనలో కనీసం నీ మంత్రులు పంపించి పరామర్శ చేయలేదు. ఈరోజు ఒక వ్యక్తిగత గొడవల వలన వినుకొండలో జరిగినటువంటి మర్డర్కి నువ్వు దాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ రంగు పులుతావా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడానికి? ఈరోజు రాష్ట్ర పరువు, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ఇక్కడ బాగాలేదు పరిపాలన, అరాచకాలు జరుగుతున్నాయి, దుష్ప్రచారం చేయటం ఈరోజు నువ్వు రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం, రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలించుకున్నారు. ఆ రోజు అభివృద్ధి